Hello all, welcome to Thai View, and here is the non-spoiler review of the film Net, starring Rahul Ramakrishna, Pranita Patnaik, Avika Gore, directed by Bhargav Macharla. Movie Z5 లో రిలీజ్ అయింది. అండ్ ఒక్క ముక్కలో నాకు ఏమనిపించిందో చెప్పాలంటే చాలా కొత్తగా ఉంది భయ్యా సినిమా. మన తెలుగులో ఇలాంటి టెక్నో థ్రిల్లర్ చూడడం మంచిగా అనిపించింది. కథ విషయానికి వస్తే, లక్ష్మణ్ అనే ఒక చిన్న మొబైల్ షాప్ ఓనర్కి పోర్న్ అడిక్షన్ ఉంటుంది. తన భార్యని పట్టించుకోకుండా వేరే సెక్షువల్ ఆపర్చునిటీస్ గురించి వెతుక్కుంటూ ఉంటాడు. అలా ఒకరోజు లైవ్ స్పై క్యామ్ సైట్ చూస్తాడు. ఆ సైట్లో ప్రియా అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఫ్లాట్లో ఉన్న క్యామ్స్ని యాక్సెస్ చేస్తాడు. ఆ తర్వాత ఈ ఎడిక్షన్ వల్ల ఎంత దూరం వెళ్ళాడు, తన భార్యతో ఏం గొడవలు వచ్చాయి, ప్రియాకి తన ఫ్లాట్లో హిడెన్ క్యామ్స్ ఉన్నాయనే విషయం తెలిసిందా లేదా అనేది మీరు మూవీలోనే చూడాలి. సినిమా చాలా బాగా స్టార్ట్ అవుద్ది. మెయిన్ లీడ్ లక్ష్మణ్కు ఉన్న సెక్షువల్ ఎడిక్షన్ని పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేశారు. తన భార్య సుచిత్రని ఎలా చూసుకుంటాడు, ఆమె లక్ష్మణ్ని ఎంత ప్రేమిస్తుంది, ఇవన్నీ చాలా బాగా రిజిస్టర్ చేశారు. వన్స్ ఆ హిడెన్ స్పై క్యాంప్స్ చూడడం మొదలుపెట్టిన తర్వాత దాంట్లో ఎంత ఇన్వాల్వ్ అయిపోతాడు, తెలియకుండానే విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేసి ఎలా ఎడిక్ట్ అయిపోతాడు అనేది ఫస్ట్ హాఫ్లో చూపిస్తారు. స్టార్టింగ్లో ఎస్టాబ్లిష్మెంట్ అంతా బాగున్నప్పటికీ లక్ష్మణ్ ఈ స్పై క్యాంపుల మీద పొద్దున్నుంచి రాత్రి వరకు గడపడంతో మెల్లగా చూసే మనకి రిపిటేటివ్గా అనిపిస్తుంది. ఇక్కడే మనకి ప్రొసీడింగ్స్ కూడా స్లో అయ్యి కాస్త బోర్ కొడుతుంది. సినిమా హాఫ్ పాయింట్ తర్వాత నుంచి ఈ సెక్స్ అడిక్షన్ అనే ఫ్యాక్టర్ నుంచి ఒక డిఫరెంట్ టర్న్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి థింగ్స్ ఇంట్రెస్టింగ్గా తయారవుతాయి. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో జరిగే కేయాస్, ఆ క్యారెక్టర్స్ బ్రేకింగ్ పాయింట్కి వెళ్ళిపోవడం, కన్ఫ్రంటేషన్లు, సస్పెన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఫైనల్లీ ఒక డీసెంట్ హైలో ఎండ్ చేస్తారు సినిమాని. ఇదొక టెక్నో థ్రిల్లర్ అవడం వల్ల మనకి జానర్ బేసికల్లీ తెలుగు సినిమాలో చూడడం చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి ఒక కాన్సెప్ట్ని డీల్ చేస్తూ ముందెప్పుడు తెలుగులో సినిమా రాలేదు. సో మీరు కనుక ఒక కొత్త రకమైన సినిమా చూడాలనుకుంటే మాత్రం నెట్ Z5లో ఉంది, చూసేయండి. ఈ సెక్షువల్ డిజైర్స్, పాన్ అడిక్షన్, దానివల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ని చాలా బాగా చూపించారు సినిమాలో. ఆల్సో ఇన్ ది ఇంటర్నెట్ వరల్డ్ నో ప్లేస్ ఈజ్ సేఫ్ అండ్ నాట్ ఈవెన్ యువర్ హోమ్ ఈజ్ సేఫ్ అనే బెటర్ ఫ్యాక్ట్ని బాగా డీల్ చేశారు సినిమాలో. కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ది కాస్ట్, రాహుల్ రామకృష్ణ యాజ్ లక్ష్మణ్ కుమ్మి అవతలేశాడు భయ్యా. రైట్ ఫ్రమ్ ఫ్రేమ్ వన్ ఆ క్యారెక్టర్ని ఎలా అయితే పోర్ట్రే చేయాలో అలానే చేశాడు. మనకి ఆ లక్ష్మణ్ క్యారెక్టర్ని చూసినప్పుడు ఎలాంటి ఎమోషన్ అయితే కన్వే అవ్వాలో అది పర్ఫెక్ట్గా అవుతుంది. సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్లో యాక్టింగ్ అయితే వేరే లెవెల్. అసలు మీకు కానీ రాహుల్ యాక్టింగ్ ఇష్టం అయితే కళ్ళు మూసుకుని సినిమా చూసేయచ్చు. అంటే కళ్ళు మూసుకుని అంటే నాట్ లిటరల్లీ, ధైర్యంగా చూసేచ్చు అని చెప్తున్నా. అంత బాగా చేశాడు. ప్రణీత పట్నాయక సుచిత్ర కూడా అంతరగొట్టేసింది. ఒక లోవర్ మిడిల్ క్లాస్ వైఫ్ ఎలా అయితే ఉంటుందో మనకి అలానే కనిపిస్తుంది సినిమాలో. తన హస్బెండ్తో మంచిగా టైం స్పెండ్ చేయాలని, తన హస్బెండ్ తనని మంచిగా ప్రేమగా చూసుకోవాలని ఆశించే ఒక నార్మల్ వైఫ్ రోల్ ప్రణీతది. అండ్ షీ డెలివర్డ్ హర్ బెస్ట్. సినిమా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ యాక్టింగ్ కూడా నాచప్ చేసుకుంటూ మంచి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసింది ఓవరాల్గా. అవికా గోర్ సినిమా మొత్తం మనకి కనిపించినా క్లైమాక్స్లో మాత్రం అద్దరగొడేసింది యాక్టింగ్. విష్ణు, అదే మన టాక్సీ వాళ్ళలో హాలీవుడ్ కూడా, తనకిచ్చిన రోల్ బాగా చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై నరేష్ కుమారన్ ఈజ్ బ్యూటిఫుల్. సీన్స్ చాలా బాగా ఎన్హాన్స్ అయ్యాయి. బట్ కొన్ని సీన్స్లో మాత్రం మ్యూజిక్ మరీ డామినేట్ చేస్తుంది అనిపించింది. సినిమాటోగ్రఫీ బై అభిరాజ్ నాయర్ ఈజ్ ఆన్ పాయింట్. ఆ స్మాల్ టౌన్ వైబ్ని చాలా బాగా తీసుకొచ్చారు. మనం సినిమాలో మెజారిటీ చూసేవి 3-4 లొకేషన్సే అయినా ఫ్రేమింగ్ పెద్దగా రిపీటెడ్గా అనిపించలేదు. ఎడిటింగ్ బై రవితేజ గిరిజాల ఈజ్ గుడ్. అలా ఒక ఫ్లోలో వెళ్ళిపోయిన సినిమా. కమింగ్ టు రైటర్ డైరెక్టర్ భార్గవ్ మాచర్ల, ఆయన తీసుకున్న ఆన్లైన్ వాయరిజం అనే కాన్సెప్ట్ని చాలా బాగా కన్వే చేశారు. ఎక్కడా డివియేట్ అవ్వకుండా మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. స్టార్టింగ్ నుంచి డెవలప్ చేసుకుంటూ ఎండింగ్లో ఆ కేయాస్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. యాక్టర్స్ నుంచి పర్ఫార్మెన్సెస్ కూడా మంచిగా రాబట్టుకున్నారు. సినిమా ఒక థ్రిల్లర్ కాబట్టి మనకి కాన్స్టెంట్లీ ఒక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ట్రీట్మెంట్ లేకపోతే కొంచెం డల్ అవుతాం. సినిమా మధ్యలో కొంత అనిపించింది అలా, అది తప్ప మిగతా అంతా బాగా డీల్ చేశారు. ఫైనల్లీ మీకు ఒక కొత్త జానర్ అండ్ ఒక కొత్త కాన్సెప్ట్తో సినిమా చూడాలనిపిస్తే మాత్రం నెట్ని మిస్ అవ్వద్దు, Z5లో స్ట్రీమ్ అవుతుంది. సో దాట్స్ ది వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి రివ్యూతో వస్తాం. అంతవరకు మాత్రం దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.